హాయ్ వైరస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వాడితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, వైసీపీ సోషల్ మీడియా పైన టీడీపీ అయితే ఫైర్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది, ఒక దాడి అయితే చేస్తున్నారు. దాదాపు 50 మంది వరకు వైసీపీ సోషల్ మీడియా హ్యాండిలర్స్ అరెస్ట్ అయిపోయారు. రీసెంట్గా చూసుకుంటే వర్ర రవీంద్ర రెడ్డి, అంతకుముందు భారతి పిఏగా కూడా ఉన్నారు ఆయన, ఆయన కూడా అరెస్ట్ అయిపోయారు. సో ఈ అరెస్టుల పర్వాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి ఎప్పుడైతే ఇటు సాక్షికి జ్యోతికి కూడా ఒక వార్ నడుస్తుంది, మరి దీని గురించి ఏం చెప్తారు? యా, డిజావు అని ఫ్రెంచ్లో ఒక పదం ఉంది. డిజావు అంటే మనకు ఒక అనుభవాన్ని, ఒక ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ గతంలో కూడా ఎక్స్పీరియన్స్ అయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొత్తగా ఏంటది, కానీ ఇంతకుముందు కూడా ఇలాగే జరిగింది కదా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది చూస్తే సేమ్ ఒకప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ సోషల్ మీడియాని వేధించింది వైసీపీ ప్రభుత్వం. టీడీపీ సోషల్ మీడియాకి సంబంధించిన అనేక మంది, చివరికి 65 ఏళ్ళంతో ఆమెకి రంగనాయకమ్మ పేరు ఏదో ఉంది, ఆమె మీద కూడా కేసులు పెట్టి ఆమె మీద ఫార్వర్డ్ చేసింది అంతే. అట్లాగా తెలుగుదేశం సోషల్ మీడియాకి సంబంధించిన అనేక మంది మీద కేసులు పెట్టి వేధించింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు సేమ్ రిపీట్ అవుతుంది. సేమ్ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కూడా వైసీపీ సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళని అరెస్టులు చేయడం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని వేధించడం అనేది చేస్తుంది. ఇప్పుడు మన సాక్షి కథనం ప్రకారం సాక్షి మొన్న ప్రశ్నించే గొంతుకులపై ఉక్కుపాదం పేరుతో బ్యానర్ ఐటెం రాసింది. అందులో వాళ్ళు చెప్తున్నది ఏమంటే 50 మందికి పైగా ఇప్పటి వరకు సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళ మీద వైసీపీ కేసులు పెట్టి అరెస్టులు చేసింది, ఇది ప్రశ్నించే గొంతుకులను నొక్కేస్తుంది అని సాక్షి ఒప్పుకుంది. అట్లాగే జగన్ కూడా రాజ్యాంగంపై నేరుగా ఇది దాడి అని జగన్ కూడా మాట్లాడుతాం. ఇదే భాష ఒకప్పుడు వాళ్ళు మాట్లాడేవాళ్ళు, ఇదే దౌర్జన్యాలు వైసీపీ చేసింది, ఇప్పుడు అదే దౌర్జన్యాలు తెలుగుదేశం చేస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు వీళ్ళు మాట్లాడిన రాజ్యాంగము, ప్రజాస్వామ్యము జగన్ మాట్లాడుతున్నారు. ఇక్కడ తేడా ఏమంటే ప్లేసెస్ మారాయి తప్ప కంటెంట్ మారలే. ఇద్దరు ఒకటే. నేను చాలాసార్లు చెప్తుంటాను, ప్రతి రాజకీయ పార్టీ ఒకటే. ఇవాళ అధికారంలో ఉంటే ఒక రకంగా బిహేవ్ చేస్తారు, ప్రతిపక్షంలో ఉంటే ఒక రకంగా బిహేవ్ చేస్తారు. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా, పొలిటికల్ పార్టీ అయినా, ఇండియాలో ప్రతిపక్షాలను అణచివేయడం అనేది ప్రధానంగా వాళ్ళు టార్గెట్గా పెట్టుకొని చేస్తున్నారు. రెవెంజ్ పాలిటిక్స్ అంటారు. ఈ రెవెంజ్ పాలిటిక్స్ అనేది ప్రతి ఒక్కరూ చేస్తున్నారు, పగా ప్రతీకారాలతో రగిలిపోతున్నారు. ఇంకా ఇక్కడైతే తెలుగుదేశానికి సంబంధించి అయితే ఎలక్షన్ల ముందే పగా ప్రతీకారం రగిలిపోయి మేము వస్తే ఏమేమి చేస్తాం అనేది ప్రతి చిన్న లీడర్ దగ్గర నుంచి చంద్రబాబు వరకు అందరూ బెదిరించిన వాళ్ళే. ఇక రెడ్ బుక్ అనేది అందరికీ తెలుసు. సో వీళ్ళు ముందే రెడీగా ఉన్నారు, మేము వస్తే వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని. అదేవిధంగా ఇంకా రిజల్ట్ రాకముందే చంద్రబాబు మరి ఆయనకి గెలుస్తానని అంత కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందో తెలియదు, అప్పటి నుంచే ఆయన స్టార్ట్ చేశాడు. ఇంకా రిజల్ట్ వచ్చి ఇంకా గవర్నమెంట్ ఫామ్ చేయకముందే వాళ్ళ రివెంజ్ కార్యక్రమం అనేది మొదలైంది. సో ఇప్పుడు వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టడం, వైసీపీ సోషల్ మీడియాను వేధించడం, ఇది జరుగుతుంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు జ్యోతి దీనికి సంబంధించి ప్రశ్నించే గొంతుకులపై ఉక్కుపాదం అని సాక్షి రాస్తే జ్యోతి ఏం రాసింది? రోత పత్రిక, నీతి చంద్ర కానీ జ్యోతి రాసింది. నిజానికి రెండు కూడా రోత పత్రికలే, జ్యోతి రోత పత్రికే, సాక్షి రోత పత్రిక. కానీ ఒకరినొకరు నువ్వేరా రోత పత్రిక నేను గ్రేట్ అని వీళ్ళు, నువ్వేరా రోత పత్రిక వీళ్ళు, జనాలకి మీ ఇద్దరు రోత పత్రికలేరా బాబు అని జనం, ఇలాగ అయిపోయిందనమాట. ఎవడికి వాడు, నేను చేసేది నీతి, నువ్వు చేసేది అవినీతి, లేకపోతే నేను చేస్తే శృంగారం, నువ్వు చేస్తే వ్యభిచారం అన్న పద్ధతిలో ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఒకప్పుడేమో మరి ఇదే సాక్షి ఇప్పుడు వాకపోతుంది, ప్రశ్నించే గొంతుకులపై ఉక్కుపాదం అని పొయిటిక్గా రాసింది. మరి ఒకప్పుడు ఇదే ఉక్కుపాదం జగన్ ప్రభుత్వం తెలుగుదేశం మీడియా మీద చేస్తున్నప్పుడు ఎందుకు ఇదే సాక్షి అప్పుడు మాట్లాడలేదు? ఇప్పుడేమో రోతపత్రిక నీతి చంద్ర కానీ గతంలో మీరు అది చేయలేదా ఇది చేయలేదా అని జ్యోతి ప్రశ్నిస్తుంది, మంచిది వాళ్ళని ప్రశ్నించడం కరెక్టే. మరి ఇప్పుడు చేసేదాన్ని కూడా ప్రశ్నించాలి కదా, ఇది ఒక నీతి పత్రిక అయితే జ్యోతి. కాబట్టి అన్యాయం అన్ని ఏ ప్రభుత్వం చేసినా, ప్రజాస్వామ్యకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం చేసినా ప్రశ్నించడం అనేది అవసరం. మీడియా పని అది బేసిక్గా, మీడియా ప్రజల తరపున నిలబడి ప్రశ్నించాలి. కానీ ఇక్కడ ఏమైపోయింది, మన దౌర్భాగ్యం మొత్తం ఇండియాలో మీడియా అనేది పొలిటికల్ పార్టీల తోకలుగా మారిపోయింది, వాళ్ళ మౌత్ పీస్గా మారిపోయింది. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు మీడియా మొత్తం
ఆ మీడియా అంతా ఆ పార్టీ ఏ పార్టీ ఏ కూటమి అధికారంలో ఉంటుందో ఆ పార్టీ అంతా ఆ కూటమి ఏం చేసినా సమర్థిస్తూ మాట్లాడడం, ప్రతిపక్షాల మీద విర్రవేగడం ఇదే కనబడుతుంది. సో ఈ జ్యోతి ఈనాడు ఇప్పుడు ఏం చేసినా ఇప్పుడు పవర్ బిల్లులు పెంచితే కూడా జగన్ వల్లే పెంచాడు చంద్రబాబు, జగన్ చేసిన నిర్వాహకమే దీనికి కారణం. ఇలాగా అంటే కంప్లీట్గా సపోర్ట్ చేయడం, కంప్లీట్గా మ్యానిపులేట్ చేయడం ఇదే జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా అవతలు జరుగుతుంది. ఇప్పుడు మరి ఇక్కడ జగన్ సంబంధించిన వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు, వెంకటరామరెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇక్కడ అనేక ప్రశ్నలు వస్తాయి. వర్ర రవీందర్ రెడ్డి ఎలాంటి వాడంటే అతి భయంకరంగా తెలుగుదేశంకి సంబంధించిన స్త్రీల మీద కావచ్చు, పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, చంద్రబాబు మీద, లోకేష్ మీద, వీళ్ళ అనిత మీద, బ్రాహ్మణి మీద, ఇలాంటి వాళ్ళ మీద అంతా అతి దారుణంగా వర్ర రవీందర్ రెడ్డి చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. అట్లాగే షర్మిల మీద, సునీత మీద కూడా, విజయమ్మ మీద కూడా చేశారు. షర్మిల సునీత కూడా ఈ వర్ర రవీందర్ రెడ్డికి వ్యతిరేకంగా ఇక్కడికి వచ్చి సైబర్ సెల్లో హైదరాబాద్లో కంప్లైంట్ ఇచ్చాడు. అప్పుడు జగన్ ప్రభుత్వం ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు కంప్లైంట్ పట్టించుకోలేదు, వెళ్ళలేదు. ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా వీళ్ళు కదపలేదు. కానీ ఇప్పుడు ఆ వర రవీందర్ రెడ్డిని కేసు పెట్టారు. కేసు పెట్టడం తప్ప కరెక్ట్ అంటే ఖచ్చితంగా వ్యక్తిగత జీవితాల మీద అటాక్ చేసినప్పుడు కేసులు పెట్టడం తప్పు కాదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే తెలుగుదేశం మీడియా కూడా అదే పని చేస్తుంది కదా. ఇప్పుడు పరమనీచంగా విజయమ్మనే చంపడానికి జగన్ ప్రయత్నించాడని తెలుగుదేశం మీడియానే, అప్సెల్ మీడియానే చేస్తుంది కదా. మరి అది కరెక్టా? వాళ్ళు చేస్తే తప్పు, నువ్వు చేస్తే కరెక్టా? అట్లాగే తెలుగుదేశం మీడియా ఇదే విజయమ్మని ఎంత దారుణంగా ఒకప్పుడు ట్రోల్ చేసింది, సూర్యుడికి విజయమ్మకి రంకు అంటగట్టలేదా వీళ్ళు, భారతి మన షర్మిలాకి ప్రభాస్కి రంకు అట్టుగట్టి వీళ్ళు ఇదే మీడియా ప్రచారం చేయలేదా, భారతి రెడ్డి మీద ప్రచారం చేయలేదా, భారతి రెడ్డికి అవినాష్ రెడ్డికి రంకు కట్టి ప్రచారం చేయలేదా? మరి ఇద్దరికీ తేడా లేదు, ఇద్దరూ బురదలో పందుతున్న పందులు లాంటి జర్నలిజమే జరుగుతుంది రెండు వైపులా. కానీ నేను నీట్గా ఉన్నాను, వాడే బురదలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు తప్ప ఏమీ లేదు. ఎవరు అధికారంలో ఉంటే ఎదురుగా ఉన్న ఆపోజిషన్లో ఉన్న సోషల్ మీడియా మీద కేసులు పెట్టడం, వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంతకంటే ఏమి జరగదు. ఆ కేసులు ఏముంటాయి దాన్ని ప్రూవ్ కావు, అవేమి జరగవు. మామూలుగా ఏంటంటే ఇండియాలో మనకి క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉన్న మేజర్ ఎలిమెంట్ ఏమంటే ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఎందుకంటే వాళ్ళకి శిక్షలు పడవని వీళ్ళకి కూడా తెలుసు. మామూలుగా అయితే ఏంటంటే ఇలాంటివన్నీ కూడా పెట్టి కేసులు, దీంట్లో ఏం చేస్తారు, పార్టీ వన్ నోటీసులు ఇచ్చి వాళ్ళని పిలిపించాలి, పిలిపించి వాళ్ళని విచారించి పంపిస్తారు. ఒకవేళ కోర్టుకు పెట్టినా వీళ్ళకి బెయిల్ త్వరగానే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ కూడా ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసింది, సెంట్రల్ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది 24 అవర్స్ పనిచేస్తుంటుంది. దానికి సంబంధించి ముగ్గురిని ఇన్ఛార్జిని పెట్టారు. జే సుదర్శన్ రెడ్డి అడ్వకేటు, కొమ్మూరి కనకారావు మాజీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్, దొడ్డ అంజిరెడ్డి రాష్ట్ర సోషల్ మీడియా వింగ్కి వర్కింగ్ ప్రెసిడెంటు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంటు అంజిరెడ్డి. సో ఇలాగా వీళ్ళు ముగ్గురిని ఇన్ఛార్జికి పెట్టారు. 24/7 అందుబాటులో ఉండేట్టుగా ఎవరైనా ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం వచ్చినా లోకల్గా అడ్వకేట్లు వెళ్తారు, లోకల్ స్థానిక నాయకులు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇలాంటి ఒక నెట్వర్క్ వీళ్ళు కూడా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఒకవేళ కేసులు పెడితే ఏమవుతుంది, పోలీసులు విచారిస్తారు, వీళ్ళు కోర్టుకు వెళ్తారు, వైసీపీ బెయిల్ వస్తాయి. బెయిల్ రానంత ఘోరమైన ఇవేమి లేదు దీంట్లో. అవన్నీ మేము చేయలేదు సార్, అది ఎవరో హ్యాక్ చేశారు నా అకౌంట్ అంటాడు వీడు. అదేం ప్రూవ్ చేసేదానికి, ఎలా ప్రూవ్ చేస్తావు, ప్రూవ్ చేసేదానికి ఏమీ లేదు. కాబట్టి ఇవన్నీ ఏమీ నిలవు. కాకపోతే ఏంటంటే అరెస్ట్ చేయడం ద్వారా కొత్తగా ఎవరైనా జగన్ వైపు ఉండి పోస్టులు పెట్టాలంటే ఒక భయభ్రాంత వాతావరణాన్ని క్రియేట్ చేయడం తెలుగుదేశానికి ఇవాళ అవసరం. ఓకే, ఇదే పని గతంలో వైసీపీ చేసింది. ఇక్కడ వైసీపీ మీద ఇప్పుడు తెలుగుదేశం చేస్తామంటే ఎవరికేమి వైసీపీ మీద సింపతి రాదు, రెండు ఒకటే కాబట్టి. సో ఒకప్పుడు నువ్వు వైసీపీ చేసింది, ఇప్పుడు తెలుగుదేశం చేసింది, మళ్ళీ వైసీపీ వస్తే మళ్ళీ ఇదే పని చేస్తుంది. ఎవరు ఏమి చరిత్ర నుంచి నేర్చుకోరు, మారరు. అందుకే నాకు ఫ్రాయిడ్ కొటేషన్ చాలాసార్లు గుర్తు వస్తుంటుంది, చరిత్ర నుంచి మనుషులు నేర్చుకోరు, సేమ్ మిస్టేక్స్ పదే పదే రిపీట్ చేస్తుంటారు అని ఫ్రాయిడ్ చాలాసార్లు చెప్పాడు. సో అదే పని ఇప్పుడు తెలుగుదేశం. తెలుగుదేశం ఏం చేయాలి? ఒకప్పుడు మనల్ని ఇలా వేధించారు కాబట్టి మనం ఇప్పుడు వేధించకూడదు,
మనం వేధిస్తే మళ్ళీ వీళ్ళు వస్తే మనం వేధిస్తారు అని ఇప్పుడు రెవెంజ్ పాలిటిక్స్ కాకుండా ప్రజాస్వామ్యయుతంగా మనం చేద్దామని వీళ్ళు చేయాలి. కానీ ఆ పని వీళ్ళు ఎందుకు చేస్తారు? సో వీళ్ళు రివెంజ్ పాలిటిక్సే చేస్తున్నారు. రేపు జగన్ వస్తే అదే చేస్తాడు. ఆల్రెడీ జగన్ అంటున్నాడు కదా, నేను మా వాళ్ళని ఆపలేను రేపని. సేమ్ అంతే, ఇది ఒక సైకిల్ ఆఫ్ రివెంజ్ వైలెన్స్, రివెంజ్ పాలిటిక్స్ అనేది జరుగుతుంటుంది. దీనివైపు ఏంటంటే చాలామంది చదువుకున్న వాళ్ళు, బాగా నాలెడ్జబుల్ అనుకునేవాళ్ళు కూడా ఇప్పుడు పార్టీలు చీలిపోయారు. అసలు మనం బ్యాలెన్స్గా మాట్లాడితే కూడా మనకు కూడా ఏదో ఒక ముద్ర వేసేసి నువ్వు అట్ట నువ్వు పలానవాడు అంటే కానీ వాళ్ళకి నిద్ర పట్టట్లా, అంటే బ్యాలెన్స్గా ఉండడం అనేది సాధ్యం కాదని డిసైడ్ అయిపోయారు. నువ్వు మా వైపు లేకపోతే నా ఎనిమీనే, నువ్వు అవతలవాడిని తిట్టినా కూడా మాకు ఇబ్బంది, మాకేమీ ఫరక్ లేదు, మమ్మల్ని దిద్దెడితే మాత్రం నువ్వు మా ఎనిమి. అంటే ఒక పార్టీని మనం విమర్శిస్తే రెండో పార్టీ మనల్ని ఎనిమిగా డిక్లేర్ చేసేస్తుంది. ఏ పార్టీని విమర్శిస్తామో ఆ పార్టీ మనల్ని ఎనిమిగా డిక్లేర్ చేసేయడం అనేది కనిపిస్తుంది. అందుకని ఒక మిడిల్ గ్రౌండ్ అనేది ఛాన్స్ అనేది లేదు. ఇప్పుడు బ్యాలెన్స్డ్ జర్నలిజానికి స్కోపే లేదు. ఎందుకంటే బ్యాలెన్స్గా ఉన్నవాడిని కూడా బ్యాలెన్స్గా